పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం రావూరి భరద్వాజ గారు జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కృష్ణా జిల్లాలోని మొగులూరు అనే గ్రామంలో జన్మించారు పెద్దగా చదువుకోకపోయిన ఆయన రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేశారు ఈయన రచనలు కొన్ని ఎంఏ కోర్సులలో పాఠ్యాంశాలుగా చేర్చబడ్డాయి కొందరు ఈయన రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డీలను కూడా పొందారు ఈయన రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజ్యలక్ష్మి అవార్డు రెండు వేల పదమూడులో జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు ఈయన వార పత్రికలలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఈయన దూరదర్శన్లో చిన్నపిల్లలకు కథలు చెప్పే కార్యక్రమాలు కూడా ప్రసారం చేయబడ్డాయి ఈయనకు మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకుడు రాళ్ళు అనే ఈ నవల కృష్ణా పత్రికలో సీరియల్గా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మొదట పుస్తకంగా ప్రచురించారు రెండు వేల పన్నెండవ సంవత్సరానికి ఈ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఇక పుస్తకంలోకి వెళ్తే మంగమ్మ అనే పదహారేళ్ల యువతి కథ ఇది ఆ రోజుల్లో నాటకాల్లో ఆడపాత్రలు ఉంటే మగవారే వాటిని వేస్తూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ ఆడపాత్రలు ఆడవారే వేయడం మొదలుపెట్టారు అలా నాటకాలలో వేషాలు వేయడం కోసం తల్లిని అని చెప్పుకునే నాగమ్మనితో కలిసి గుంటూరుకు వస్తుంది మంగమ్మ ఆమె నటించిన నాటకాలు ఎంతో జనాదరణను పొందుతాయి కానీ కొంతకాలానికి మంగమ్మ పనిచేసే నాటక సమాజం మూతపడుతుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు చలపతి అనే అతడు సినిమాలలో నటించడం కోసం మద్రాసు తీసుకెళ్తాడు మంగమ్మని తాను తీస్తున్న సినిమాలో వేషం ఇస్తాను అని చెప్తాడు అలా మద్రాసుకు చేరుకున్న మంగమ్మ ఆ పెద్ద పట్టణాన్ని చూసి చాలా ఆశ్చర్యపడుతుంది చలపతి సలహా మీద మంగమ్మ పేరును మంజరిగా మార్చుకుంటుంది పత్రికలలో మంజరి గురించి రాయిస్తాడు చలపతి ఆవిడ రకరకాల ఫోటోలను కూడా అచ్చువేయిస్తాడు కొందరు సినీ ప్రముఖుల వరకు మంజరి గురించిన విషయాలని చేరేలా చేస్తాడు పాజిటివ్గా పత్రికలలో రాయాలి అంటే డబ్బులు కావాల్సిందే అన్నాడు ఒక పత్రికా ఎడిటర్ కొందరు కొత్త సినిమా ప్రొడ్యూసర్స్తో పరిచయం ఏర్పడుతుంది మంజరికి అంతకుముందే సినిమాలలో గొప్ప హీరోగా వెలుగుతున్న రావుగారి దగ్గరికి తీసుకువెళ్తాడు చలపతి అక్కడ ఎలా ప్రవర్తించాలో ముందుగానే చెప్తాడు మంజరికి తాను ఇంతకు ముందు నాటకాలలో నటించేటప్పుడు వేసుకున్న మేకప్కి బట్టలకి భిన్నంగా ఒక మేకప్ మెన్ సహాయంతో తయారయ్యి రావుగారి దగ్గరికి వెళ్తుంది మంజరి ఆయన అడిగిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా సమాధానం చెప్తుంది మంజరిని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తాం అన్నవారు సరైన కథ దొరకక వచ్చిన కథ అందరికీ నచ్చక ఇలా రకరకాల కారణాల వల్ల వారి దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోవడంతో వారి కంపెనీని మూసివేస్తారు అలా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వారు చెప్పినట్టల్లా ప్రవర్తించిన మంజరి ఎంతగానో బాధపడుతుంది చలపతి తన తెలివితేటలతో రావుగారి సినిమాలో చిన్న వేషం ఇప్పించగలిగాడు మంజరికి మంజరికి ఆ సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడు చాలామంది నుండి చాలా విషయాలు నేర్చుకుంటుంది చాలామంది రోజుకు ఒక పూట అయినా భోజనం చేయరని చాలా వరకు శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతారని కొందరు సినిమాలలో పనిచేసిన వారికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వరని తెలుసుకుంటుంది ఆ సినిమాలో నటించడం వల్ల మంజరికి డబ్బు ఏమీ రాలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకి మూర్తి అనే ఒక పెద్ద హీరో గారి రికమెండేషన్ మీద జయా ఫిలిమ్స్లో మూడు సంవత్సరాలు నెలకి వెయ్యి రూపాయల జీతంపై నటించడానికి కుదురుతుంది మంజరి కానీ మరో హీరో రావు గారికి తనను కాదని మూర్తి ద్వారా వెళ్ళింది అనే కోపంతో తాను జ్యోత్స్నా అనే మరో హీరోయిన్ని రికమెండ్ చేశారు జయా ఫిలిమ్స్ వారికి దీంతో మంజరి అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అనే భయం మొదలవుతుంది జయా ఫిలిమ్స్కి ఫైనాన్స్ చేసే మెహతా గారిని పరిచయం చేస్తాడు చలపతి మంజరికి మంజరి తన ఇంట్లో పార్టీకి మెహతాను ఆహ్వానిస్తుంది ఆ తర్వాత జయా ఫిలిమ్స్ వారు మంజరికి తమ కంపెనీ నిర్మించే సినిమాలలో వేషాలు ఇస్తారు కానీ అవి అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలు తన పాత్రల ప్రాముఖ్యత పెరగాలి అంటే మళ్ళీ మెహతాను సంతోషపరచాల్సిందే మంజరి మెహతాను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ కళ్యాణి కనిపిస్తుంది ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా కొంతమంది చేతుల్లో చిక్కి ఉండాల్సిందే అని అర్థమవుతుంది మంజరికి మొత్తానికి మంజరి కోరుకున్న వేషం దొరుకుతుంది సినిమాలో సినిమాలో మంజరి నటనను చూసి మరికొందరు ప్రొడ్యూసర్లు మంజరిని వారి సినిమాల్లో బుక్ చేయాలి అనుకుంటారు కానీ జయా ఫిలిమ్స్ వారు ముందుగానే అగ్రిమెంట్ చేయించుకున్నారు కాబట్టి వారు వారికి తెలిసిన వాళ్ళ తమిళ సినిమాలో నటించమని చెప్తారు మంజరికి దాంట్లో నటించడం వల్ల తనకి అదనంగా ఏమీ డబ్బు రాదు అని చలపతి చెప్పడంతో జయా ఫిలిమ్స్ వారిపై కోర్టుకు వెళ్తుంది మంజరి కానీ అక్కడ అడ్వకేట్ సలహా మీద జయా ఫిలిమ్స్ వారితో రాజీ కుదుర్చుకుంటుంది రాజీ కోసమై జయా ఫిలిమ్స్లోని ఒక భాగస్వామి ప్రసాద్తో బెంగుళూరు వెళ్లాల్సి వస్తుంది మంజరికి చలపతితో చెప్పకుండా బెంగుళూరు వెళ్లడంతో తిరిగి వచ్చాక చిన్న గొడవ అవుతుంది మంజరికి చలపతికి మధ్య ఇంతలో హీరోయిన్ కళ్యాణి ఒకసారి కలవడానికి రావాలి అని కబురు చేస్తుంది కారు పంపించి మంజరిని తన ఇంటికి పిలిపించుకుంటుంది ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది కొద్దిసేపట్లో ఏదో ఫోన్ వచ్చినట్లు తన ఫ్రెండ్ రాజన్ తనను కలవాలి అనుకుంటున్నాడని చెప్తుంది కానీ ఆరోగ్యం బాగా లేనందువల్ల తన బదులు రాజన్ని కలవడానికి మంజరిని వెళ్లాల్సిందిగా బ్రతిమాలుతుంది ఇదంతా తనపై ప్రేమతోనే అనుకున్న మంజరి రాజన్ దగ్గరికి వెళ్తుంది కానీ దానికి బహుమతిగా కళ్యాణికి డైమండ్ నెక్లెస్ అందింది అన్న విషయం మంజరికి తెలియదు సినిమాల్లో నటించినందుకు వచ్చిన డబ్బు తనకు తెలియకుండా ఖర్చు పెడుతున్నందుకు చలపతికి మంజరికి గొడవలు అవుతూ ఉంటాయి కొన్నాళ్ళకి మరో చోటకి ఇల్లు మారింది మంజరి పైన గదుల్లో మంజరి కింది గదుల్లో చలపతి ఉంటూ ఉంటారు విడుదలైన సినిమా పోస్టర్లపై కేవలం తన పేరే కాకుండా తన పిక్చర్ని కూడా ఉండేలా చేసింది మంజరి మెహతాకు చెప్పి సినిమా ప్రపంచంలోని వారందరికీ ఎవరి హోదాను అనుసరించి వారికి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పాడు చలపతి ప్రొడ్యూసర్స్తో పార్టీ ఏర్పాటు చేసి మంజరి రాగానే ఈలలు చప్పట్లు కొట్టేందుకు మనుషుల్ని ఏర్పాటు చేశాడు తాను నటించిన సినిమాను చూసి ఎంతో ఆనందించింది మంజరి బాధను సంతోషాన్ని వ్యక్తం చేయడాన్ని తాను ఎలా నేర్చుకున్నది గుర్తుకు తెచ్చుకుంది తమిళ్ హిందీ ఇంగ్లీషు భాషలను డ్యాన్స్ను నేర్చుకున్నది పత్రికల వారికి పార్టీలకు పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చి తన గురించి పబ్లిసిటీ చేసేందుకు డబ్బులు ఇచ్చి పంపింది ఓసారి సినిమా పబ్లిసిటీకి గుంటూరుకి వెళ్లాల్సి వస్తుంది మంజరికి జనాల తోపులాటల్లో పోలీసుల సహాయంతో ఎలాగోలా బయటపడ్డారు సినిమా టీం అంతా అక్కడ కూడా అక్కడి డబ్బు గలవారు ఇచ్చే పార్టీలకి వెళ్లాల్సి వస్తుంది పార్టీల పేరుతో మందు సిగరెట్లు అలవాటుగా మారతాయి మద్రాసు చేరుకున్నాక కళ్యాణి సహాయంతో రాజన్ ద్వారా కారు బంగళ మంజరి సొంతమవుతుంది మంజరి జీవితంలో చలపతి స్థానం ఏంటో తేల్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి అని హెచ్చరిస్తుంది కళ్యాణి చలపతికి ఇష్టం లేకపోయినా గుంటూరులో తనకి ఆప్తులైన రాజమని వసంతలను తన దగ్గరికి రప్పించుకుంటుంది మంజరి మొదలియార్ అనే ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న పిక్చర్లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది కానీ దానిలో వసంత పాడేందుకు అవకాశం ఇవ్వాలి అనే షరతు విధిస్తుంది దానికి మొదలియార్ సరే అని చెప్పి షూటింగ్ మొదలుపెట్టాక ఆ విషయాన్ని పక్కన పెడతాడు షూటింగ్ చివరి వరకు వచ్చాక మంజరి ఒంట్లో బాగాలేదని షూటింగ్కి రాలేనని చెప్తుంది వసంతను ఎలాగైనా ఆ సినిమాలో పాడించాలి అనేది ఆమె ఆలోచన చివరికి మొదలియార్ వసంత స్వరం టెస్ట్ చేయడానికి రమ్మని తోడుగా మంజరిని కూడా పిలుస్తారు తీరా అక్కడికి వెళ్ళాక మంజరితో కొన్ని షార్ట్స్ తీసి వసంతకు పాటలని అనుకరించడం మినహా సంగీత జ్ఞానం లేదు అని రిజెక్ట్ చేసి పంపిస్తాడు ఇంతలో మెహతా కొడుకు కిషోర్ తనని పార్టీకి ఆహ్వానిస్తాడు తనకు ఓపిక లేక అక్కడికి వెళ్ళాక మనుషుల ప్రవర్తన గుర్తుకు వచ్చి చాలా అసహ్యం వేస్తుంది మంజరికి అయినా బయటపడకుండా పైకి మాత్రం చాలా మామూలుగా ఆ పార్టీకి వెళ్ళి వస్తుంది తెల్లవారి ఉదయమే ఒక పత్రికా ఎడిటర్ వచ్చి మొదలియార్ మీరు నటిస్తున్న సినిమా నుండి మిమ్మల్ని తొలగిస్తున్నారట అనే వార్త చెప్తాడు దాంతో మంజరి తలపై పిడుగుపడ్డట్టు అనిపిస్తుంది ఏం చేయాలో పాలుపోకుండా ఉంటుంది మంజరి ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం నమస్కారం